कोमरांदीप जिल्ला केरमेरी मंडलम आगुरवाड़ ग्राम में नैन पर्यटन जी नि जुग्नका रेणुकाबाई अने जनरल नर्सिंग चेस्तू जागृति हास्पिटल निर्मल पनचे अम्माई लंबड़ी तेग को चंदन रमेश अने व्यक्ति आ शवाकोचि केरमेरी मंडल में पारे जी अच्छे ग्रामस्थ स्पन तरह अड़क की वेली चूस्ते अतने पटको पुलिस अपग्चार का कोमरम भीम जिले में पनचे पोलीस शाख वालू पोलीस व्यवस्था शाख वाली निजा की 24 गंटल जरूत आम्मा चलो 24 गंटल कस्टडी अतकना इलांट ये विधा स्पंदमो निजा की आदिवासी समाजा कीचपरचे एंकंटे आदिवासी अम्मा आदिवासी अभ्य पिलू चवाले ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు మీ చాలా వెనుకబడి ఉన్నారు చదువుకోండి అని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజు అమ్మాయిలు ఇప్పుడిప్పుడే మేము చదువుకొని మన ప్రాంతంలో మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు రావట్లేదు మన ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఒక పట్టణ ప్రాంతంలో నిర్మల్లో పోయి పని చేస్తా ఉంటే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పేసి ప్రేమ కాదు దోమ కాదు ఇక్కడ వాళ్ళ అవసరాలను బట్టి అమ్మాయిని అత్యాచారం చేసి ఈ రోజు చంపి పారేశారు నిజానికి ఆ రోజు మొత్తానికి చూస్తే అమ్మాయి వాళ్ళ అన్న ఉన్నారు అమ్మాయి వాళ్ళ అన్న మొత్తం చూసిండు బాడి మొత్తం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అత్యాచారం చేసి మొత్తం శరీర భాగాలు మొత్తం కూడా మొత్తం వాపొచ్చినాయి నిజానికి ఈ రోజు అధికారులు కూడా స్పందించకపోవడం అంటే నిజానికి ఆదివాసీ సమాజాన్ని ఈ రోజు అగౌరవపరిచినట్టే కించపరిచినట్టే ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం బిట్ట ఎవ్వరైనా ఉండని ఆ రమేష్ అనే వ్యక్తికి ఊరి తీసేంత వరకు మేము వదిలిపెట్టాం ఒక 15 రోజులు మేము సమయం కేటాయిస్తున్నాం కేవలం 15 రోజులు అతనికి అతనిపైన ఎలాంటి చర్య తీసుకోకపోతే యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసి సమాజం కూడా ఎక్కడ వాళ్ళక్కడ మీ ఆఫీసులో మీ కార్యాలయాలను ముట్టడిస్తారు ఎందుకంటే మా ఆదివాసి ఇక్కడే బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన కానీ ప్రజా ప్రతినిధులు అధికారులు ఎవ్వరు కూడా స్పందించలేదు కనీసం పలకరించలేదు ఫోన్ ద్వారా కూడా పలకరించకపోవడం అంటే వీళ్ళకి ఓటు బ్యాంక్ కావాలి ఓట్లు కావాలి కానీ ఆదివాసి సమాజం ఎటుపోయినా ఇలా జరిగిన కానీ స్పందించడానికి నాదుడే లేదాయే ఏదైతే లింగపూర్లో జరిగినటువంటి సంఘటన అత్యాచారం చేశారు అక్కడే దొరికింది కాబట్టి వెంటనే ఉరి తీశారు అక్కడ ఆ రోజు పోలీస్ శాఖ వాళ్ళని మేము గౌరవించి సల్వతో సన్మానం చేసినాం అదే విధంగా ఈ రోజు జుగ్నక రేణుకకు జరిగినటువంటి అన్యాయం అత్యాచారం చేసి చంపారు వీళ్ళు కాబట్టి పోస్ట్ మార్టం లో డాక్టర్లు కూడా మనకు మా వర్షనే ఖచ్చితంగా అన్న చూసిండు కాబట్టి అతని వాగ్మూలం ప్రకారంగానే ఆ మొత్తం బాడీ మొత్తం వాచిపోయింది వాపొచ్చింది కాబట్టి దాని ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోండి ఊరి తీయాలి లేని పక్షంలో ఆదివాసి సమాజం ఒకవేళ అతని మీద మీరు చర్య తీసుకోకపోతే యావత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా అల్లకొలం అవుతుంది కాబట్టి ఖబర్దారు అందరూ కూడా స్పందించి ఆదివాసులకు ఆదివాసుల పక్షాన నిలబడతారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము.